మిత్రులందరికీ నమస్కారం. అనేక అనేక ఛానల్ తొలి ప్రసంగానికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం వివేక స్ఫూర్తితో విక్రమించిన చంద్రుడు. భారతదేశ కీర్తి పతాకను ప్రపంచవ్యాప్తంగా దిగంతాలకు ఎగురవేసిన ఇతర మహోన్నత వ్యక్తులు యుగపురుషుడు స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోసు. 19వ శతాబ్దంలో జనవరి 12వ తేదీ 23వ తేదీలో జన్మించిన వారి జయంతి దినాలు యువజన దినోత్సవంగా పరాక్రమ దివస్గా జరుపుకుంటున్నాము. ఈ చిన్ని భాషణంలో సుభాష్ చంద్రబోసు స్వామి వివేకానందుల దేశభక్తి భావ సారూప్యతను మీ ముందు ఉంచుతున్నాను. సమస్త మానవాళి యొక్క నైతిక ఆధ్యాత్మిక సమున్నతి కోసం తన యావత్ జీవితాన్ని అర్పణ చేసే మహనీయుడు స్వామి వివేకానంద. కాగా బహుజన హితాయచ బహుజన సుఖాయచ అని తన సర్వస్వాన్ని భారత స్వాతంత్రయజ్ఞంలో అర్పించిన జాతి నేత నేతాజీ అనే అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. మా బంధువు సూరజ్ చంద్ర ఇంట్లో 1912లో ఒకరోజు పుస్తకాలను చూస్తుండగా స్వామి వివేకానందుని రచనలు నాకు అంటపడ్డాయి. అవి చదివిన తర్వాత నేను ఇన్నాళ్ళు దేనికై నిరీక్షిస్తున్నానో అది నాకు దొరికినట్లయింది. ప్రతి అక్షరం శ్రద్ధగా చదివాను. స్వామీజీ సందేశం నా అంతరాంతరాలలోకి ప్రవేశించింది. ఆయన ఉపన్యాసాలు, లేఖలు, ఇతర రచనలలో ప్రజలకు ఇచ్చిన ఆచరణాత్మక సందేశం నన్ను ప్రభావితం చేసింది. నా శరీరంలోని ప్రతి అణువు ఆనందంతో పలకించిపోయింది. తీవ్రమైన దైవభక్తి, మానవ సేవ వేరు కాదు. తోటివారికి చేసే సేవలన్నీ సాక్షాత్తు ఆ నారాయణుడికి చేసే సేవలతో సమానం. నా ఆధ్యాత్మిక శ్రేయస్సుకు, మానవజాతి సముద్ధరణకు దోహదం చేసే జీవితాన్ని గడుపుతాను. దైనందిన జీవితంలో శ్రీరామకృష్ణ వివేకానందుల మార్గాన్ని అనుసరిస్తాను అన్నారు సుభాష్ చంద్రబోస్ తమ స్వీయ చరిత్రలో. సుభాష్ చంద్రుడు చిన్ననాటి నుంచి స్వధర్మం అంటే ఎంతో అభిమానం కలిగి ఉండేవాడు. తల్లి ప్రభావతీదేవి దైవభక్తి పరాయణురాలు, శ్రీరామకృష్ణ పరమహంస భక్తురాలు. బాల్యం నుండి తాను కూడా ఆధ్యాత్మికత వైపు ఆకర్షితుడయ్యాడు సుభాష్ చంద్రబోసు. ఆ కాలంలోనే శ్రీరామకృష్ణ వివేకానంద రచనలు అతన్ని ఆకర్షించాయి. భగవద్ధ్యానంలో జీవితం గడపాలన్న కోరికతో ఆధ్యాత్మిక గురువును అన్వేషిస్తూ ఋషికేశు, హరిద్వారు, కాశీ, గయా, బృందావనం మొదలైన పుణ్యక్షేత్రాలను విద్యార్థి దశలోనే పర్యటించాడు. వివేకానంద స్వామి నిర్యాణం చెందే నాటికి సుభాష్ 6 సంవత్సరాల బాలుడు. ఒరిస్సాలోని కటక్లో ఒక సంపన్న బెంగాలీ కుటుంబంలో 1897 జనవరి 23న జన్మించాడు. ఆయన బాల్యం విద్యాభ్యాసం కటక్లోనే జరిగాయి. కౌమారంలోనూ యవనారంభంలోనూ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకోవాలో లేక ప్రాపంచిక జీవితం గడపాలో ఏ మార్గంలో పయనించాలో తెలియక సతమతమయ్యేవాడు సుభాష్ చంద్రబోసు. రామకృష్ణ వివేకానంద ఆధ్యాత్మిక భావాలు యుక్త వయసులోనే ఆయన మనసులో స్థిరపడ్డాయి. వివేకానంద స్వామి ప్రసంగాలు, రచనలు యుగుడైన సుభాషుకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఆయనను ఒక విప్లవకారి అయిన సన్యాసిగా, ఆదర్శవాదిగా, దేశభక్తునిగా భావించి ఆరాధించాడు. క్రమంగా వివేకానంద స్ఫూర్తి సుభాష్ చంద్రుని నిశ్శబ్దంగా ముంచెత్తింది. ఆయనలోని అంతరంగ సంఘర్షణ అంతమై సమస్యకు పరిష్కారం దొరికింది. ఆయన తన ఆత్మకథలో ఇలా రాసుకున్నారు. వివేకానందుడు నా జీవితంలో ప్రవేశించే నాటికి నా వయసు 15 సంవత్సరాలు కూడా ఉండదు. నా అంతరంగంలో విప్లవం లేచింది. నా మదిలో ఎన్నో ప్రశ్నలు అస్పష్టంగా ఉండేవి. వాటికి ఆయన మాటల్లో సంతృప్తికరమైన పరిష్కారాలు దొరికాయి. తత్వశాస్త్రం అధ్యయనం చేయాలనుకున్న నాకు వివేకానందుడే మార్గం చూపారు. శ్రీరామకృష్ణులు ఉపన్యాసాలు ఇవ్వలేదు, లేఖలు పుస్తకాలు రాయలేదు. అయినా తనదైన శైలిలో జీవితాన్ని గడిపి శిష్యులకు బోధనా మార్గాన్ని సూచించారు. శీల నిర్మాణానికి, అందున ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన సూత్రాలు ఆకర్షణీయమైన రీతిలో బోధించారు.
భోగేచ్ఛ త్యజిస్తేనే అమృతం లభిస్తుందన్న ఉపనిషత్ సారాన్ని ఆచరించి చెప్పారు. తండ్రి కోరిక మేరకు ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష అతి తక్కువ సమయంలో రాశాడు సుభాష్ చంద్రబోసు. 4వ స్థానం పొందాడు. అయితే బ్రిటిష్ యజమానులకు మాతృదేశానికి ఏకకాలంలో సేవ చేయటం సాధ్యం కాదని ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఆయన ఆలోచనలన్నీ స్వేచ్ఛ, వికాసం అనే శక్తివంతమైన భావాలను ఆచరణలోకి తేవటం అనే ఆశయాన్ని ఆశ్రయించుకుని ఉండేవి. స్వాతంత్రం, సమానత్వ సాధన అనే రెండు లక్ష్యాల మీద ఆయన దృష్టిని సారించాడు. స్వామివారి ప్రభావం వల్లనే తనకి లక్ష్యాలు ఏర్పడ్డాయని, రాజకీయాల గురించి సమీక్షలు ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా స్వామీజీని దర్శించిన వారు, ఆయన రచనలకు చదివిన వారు తప్పకుండా దేశభక్తిని, రాజకీయ భావాలను కలిగి ఉంటారని నేతాజీ అనేవారు. ఎవడు దుఃఖాన్ని ప్రేమించునో, మరణాన్ని ఆలింగనం చేసుకోగలుగునో, ప్రళయతాండవం చేయగలుగునో, అతడే జనని కృపాపాత్రుడగును అనే అర్థం గల వివేకానంద కాళీమాత పద్యం నేతాజీ తరచుగా ఇష్టంగా చదువుకునేవారు. ఉపదేశించడం కన్నా ఆచరించడం గొప్ప అనే సూత్రాన్ని సుభాష్ తన జీవితంలో ఆచరించి చూపారు. మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం, మానవ సేవయే మాధవ సేవ అనే వివేకానందుని ఆశయాలచే ప్రభావితుడైన సుభాష్ గొప్ప రాజకీయ నాయకుడు, తాత్వికవేత్త, విప్లవీరుడు. భగవంతుడు సర్వవ్యాపకుడై అంతటా ఉన్నాడు కనుక మానవ సేవ ద్వారా మోక్షద్వారాన్ని సమీపించే వ్యక్తి దైవ సమానుడే అన్నది బోసు జీవిత సూత్రం. స్వామీజీ ప్రోత్సహించిన వీరత్వం, ధీరత్వం, త్యాగం వంటి విశిష్ట గుణాలే దేశ స్వాతంత్ర సంపార్జనకు కావలసిన ఆయుధాలని నేతాజీ భావించి వాటితోనే శత్రువును ఎదుర్కొన్నారు. శ్రీరామకృష్ణులకు, వివేకానందులకు ఎంత రుణపడి ఉన్నానో నేను చెప్పలేను. వారి దివ్య ప్రభావం వల్లనే జీవితం తొలిసారి జాగృతమైంది. శ్రీరామకృష్ణ వివేకానందుల సాహిత్యం కన్నా ఉత్తమమైన సాహిత్యం మరేదీ లేదు అనేవారు సుభాష్ చంద్రబోసు. స్వాతంత్రానంతరం స్వామీజీ ఆశించినట్లు సామాజిక సమానత్వ ప్రాతిపదికన నవభారత నిర్మాణం జరగాలని సుభాష్ చంద్రబోసు కలలు కన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై ఎనలేని దృఢ విశ్వాసం కలిగి ఉండేవారు సుభాష్ చంద్రబోసు. నిక్కమైన మానవతావాదులుగా స్వామీజీ, నేతాజీ ఇద్దరూ మన దేశంలోనే కాక ప్రపంచమంతటా ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలతో ధీరోదాత్తంగా ఐక్యత జీవించాలని కోరుకున్నారు. వారు తను ముందుంచిన మానవ సేవ అనే ఆదర్శాన్ని అమలు చేయటమే మనం వారికి అర్పించగల నిజమైన నివాళి. మిత్రులారా, ఈ అంశం మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి విశేషాలతో మేము ముందుకు రాగలను.